బ్యాక్ టు మై ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను డార్క్ నెక్ గురించి. చాలా మంది కూడా డార్క్ నెక్ కి ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలని అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను లాస్ట్ ఒక 6 మంత్స్ టు 7 మంత్స్ బ్యాక్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దానికి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని అండ్ ఇంకెక్కువగా పొల్యూషన్ లో తిరిగే వాళ్ళకి డార్క్ నెక్ అనేది ఎక్కువగా అవుతుంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలని చాలా మంది రిక్వెస్టింగ్ అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఈరోజు నేను ఒక మంచి డార్క్ నెక్ వీడియోని అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సో నాకు అవుతుంది డార్క్ నెక్ ఎందుకంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే నేను మాక్సిమం వార్మ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి, సో నాకు అసలు అలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ చైన్ వల్ల అండ్ మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటాం కదా, సో దానివల్ల అండ్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల అండ్ మనం మన బాడీలో ఆయిల్, అంటే నాది ఆల్రెడీ యాక్నీ ఫేస్ కాబట్టి మన బాడీలో ఆయిల్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ విధంగా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టిప్ నుంచి కూడా నేను లాస్ట్ వరకు కూడా కంప్లీట్గా నేను మీతో అది డార్క్ నెక్ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనే చెప్తాను. సో కొందరికి తక్కువ రావచ్చు ప్రాబ్లం, కొందరికి ఎక్కువ రావచ్చు, బట్ ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు నా నెక్ని కూడా నేను మీకు చూపిస్తానండి. అండ్ మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతే ఉంటుంది క్యాప్చర్ ఎంతవరకు చేస్తుంది నాకు తెలీదు. స్కిన్ కి అండ్ నెక్ కి అయితే చాలా వరకు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నేను అది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా స్కిప్ చేసేయకుండా ఎన్ని వరకు చూసేయండి, అప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే దాంట్లో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అండ్ యాక్టివేట్ బటన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడు నేను హెయిర్ అంతా కూడా పైకి పెట్టేసి ఫస్ట్ మీకు నా నెక్ చూపిస్తాను కదా. అండ్ ఇక్కడ నేను మీకు నా నెక్ చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ కంప్లీట్గా నెక్ అంతా కూడా ఈ విధంగానే ఉంది. సో ఫస్ట్ నా స్కిన్కి అండ్ ఇక్కడ నెక్కి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఓకే, ఇది అండ్ సో ఇక్కడ అన్నమాట. సో కార్నర్స్ దగ్గర మనకి నెక్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆఫ్టర్ నేను చూపించిన టిప్ తర్వాత ఇది మనకు కనిపించదు. అండ్ మనం ఈ విధంగా నెక్ని బెండ్ చేసినప్పుడు కానివ్వండి, సో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు కానీ, సో ఈ డార్క్ నెక్ అనేది చాలా అగ్లీగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండడానికి ఇప్పుడు నేను టిప్ షేర్ చేస్తున్నాను. సో మీరు దూరం నుంచి చూస్తే కూడా మనకి షాడో లాగా కనిపిస్తూ ఉంది, సో చూడొచ్చు. ఓకే, అండ్ అది ఇప్పుడు చాలామంది నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి. సో నేను అది కూడా మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీది బ్రైట్నెస్ చాలా ఎక్కువగా అవుతుంది లాసే గారు అని అడుగుతున్నారు. ఏమీ లేదు, మ్యాక్సిమం పిల్లలు ఉన్నారు కాబట్టి నేను నైట్ టైం షూట్ చేస్తాను వీడియో. సో నైట్ టైం షూట్ చేయడం వల్ల మీకు ఒక నిమిషం, ఫస్ట్ ఇక్కడ ట్యూబ్లైట్ కాకుండా అండ్ పెద్ద బల్బ్ కూడా నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో చూడండి, ఎందుకంటే మనకి వెంటిలేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల, సో నేను ఇక్కడ బల్బ్ అనేది పెద్దది పెట్టుకున్నాను. అలా అవ్వడం వల్ల మీకు బ్రైట్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది, అంతే. అలా బ్రైట్నెస్ అనేది మీకు ఎక్కువగా వస్తుంది, బట్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి తెలుస్తుంది. సో మరీ కంప్లీట్గా నల్లగా ఉన్న వాళ్ళని మొత్తం తెల్లగా చేసి చూపించడం అయితే ఫోన్ వల్ల అవ్వదు. సో ఖచ్చితంగా కలర్ ఉంటాం కాబట్టి దానికి ఇంకొంచెం బ్రైట్నెస్ అనేది మీకు క్లారిటీ, వీడియో అనేది క్లారిటీ ఉండడానికి ఆ బల్బ్ అనమాట, అంతే. సో అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ ఒక వేడి నీళ్ళు తీసుకున్నానండి. సో కొంచెం వేడిగా ఉంటాయి కదా, ఆ వాటర్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక క్లాత్ని వేస్తున్నాను. సో చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నెక్ చుట్టూ కూడా ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ ఈ చైన్ అంతా కూడా మనం బ్యాక్ సైడ్కి వేసేసుకుందాం. సో ఈ విధంగా నెక్ క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ అయితే కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. అండ్ మనకి ఇక్కడ ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ అంతా కూడా క్లీన్ అయిపోయి మన పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి అండ్ మన నెక్ పైన ఉన్న డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోవడానికి ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. చాలా వరకు కాదు, 100లో 99% దీనివల్లే మనకి క్లియర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ స్టెప్ అయితే కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. అండ్ కొంచెం వేడిగా ఉన్న వాటర్ని తీసుకుంటే ఫస్ట్ టైం మనకు కొంచెం వేడిగా ఉంటుంది, తర్వాత ఇవి కొంచెం చల్లగా అయిపోతాయి కదా. సో ఈ స్టెప్ని మనం 3 టైమ్స్ చేయాలి. ఈ స్టెప్స్ అయితే మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. అండ్ మనం ఫేషియల్ చేసుకోవాలనుకున్నా అండ్ నెక్ డార్క్నెస్కి మనం ఇవైతే కంపల్సరీగా ఈ స్టెప్ అయితే ఫాలో అవ్వాలి. స్టీమింగ్ తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఈ విధంగా వెట్ క్లాత్తో ఈ విధంగా గోరువెచ్చని వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి. 3 టైమ్స్ ఈ విధంగా చేస్తే మనకున్న పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి తర్వాత మనం స్టెప్స్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అయితే నేను అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నెక్ అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో ఫేస్కి నెక్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, తర్వాత మనకి తెలిసిపోతుంది స్కిన్ ఫేస్ సేమ్ అవుతాయి. చేసే నేను ఇక్కడ ఒక ఆలూన్ తీసుకున్నానండి. అండ్ ఇది వచ్చేటప్పటికి
మనకి జ్యూస్ ని చేసుకొని తర్వాత మనం దీన్ని క్లెన్సింగ్ లాగా యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మన స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ ని రిమూవ్ చేయడానికి ఆలు అయితే ఫుల్ గా హెల్ప్ అవుతుంది. మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆలు వల్ల మనకి పిగ్మెంటేషన్ కానివ్వండి, డార్క్ నెక్ కానివ్వండి, సో బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ నేను ఆలుని ఈ విధంగా తురిమేసుకొని ఫస్ట్ దాంట్లోంచి అయితే లిక్విడ్ తీసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసి తీసుకున్న లిక్విడ్ ఏంటంటే త్వరగా బ్లాక్ అయిపోతుంది. సో ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవ్వడానికి యూజ్ అవ్వదనేసి నేను ఈ విధంగా ఫస్ట్ నేను తురిమేసుకున్నాను. అండ్ దాంట్లోంచి నేను ఆలు రసాన్ని అయితే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కూడా ఈ విధంగానే ఫాలో అవ్వండి. సో గ్రైండ్ చేసుకున్నది ఏంటంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా అవ్వడం వల్ల స్కిన్ అనేది అది జ్యూస్ అనేది బ్లాక్ అయిపోతుంది మన రెమెడీస్ అన్ని ఫాలో అయ్యేలోపు. అందుకే ఈ విధంగా చేశాను. షుగర్ తీసుకుంటున్నాను ఫస్ట్, ఓకే. అండ్ మనం తీసి పెట్టుకున్న పొటాటో జ్యూస్ ఉంది కదా, అండ్ దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి, ఓకే. అండ్ దీంట్లో కొంచెం నిమ్మరసం, సో ఇవి 3 కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా తయారు చేసుకున్న లిక్విడ్ని కొంచెం కొంచెం నెక్ పైన మనం అప్లై చేసుకుంటూ స్మూత్గా మసాజ్ చేస్తూ ఉండండి. సో అలా చేయడం ద్వారా ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న డార్క్ నెట్ అంతా కూడా పోతుంది. అండ్ అంతేకాకుండా డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. డార్క్ ప్యాచ్గా ఉన్న లైన్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోవడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ టిప్ అయితే మీరు కన్ఫామ్గా ఫాలో అండి. ఇక్కడ ఆలు ప్లేస్లో మీరు ఇంకా ఏదైనా వేయొచ్చు అని మాత్రం అడగద్దు, కంపల్సరీగా ఆలు అయితే ఉండాల్సిందే. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే నార్మల్గా ఇంతే సరిపోతుంది. మనకి స్క్రబ్బింగ్ లాగా కాకుండా మంచి క్లిన్జింగ్ లాగా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్తో దాన్నంతా కూడా తుడిచేసుకోవాలి. మినిమం ఒక 10 మినిట్స్ వరకు కూడా మీరు దాంతో మసాజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ప్యాక్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకుంటున్నాను. కాఫీ పౌడర్ వచ్చేసి మన స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి అవన్నీ కూడా ఏం యూజ్ చేయకండి, గోధుమ పిండి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనకున్న బ్లాక్నెస్ని అంతా కూడా తాలికలు తాలికలుగా తీసేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మనం చేసుకున్న ఆలు లిక్విడ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. సో మీరు చెప్పాను కదా, అండ్ ఇవి 3 కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉండేలాగానే చూసుకోండి. అండ్ మరీ లిక్విడ్ లాగా అయితే అసలు ఉండకూడదు, ఎందుకంటే మన స్కిన్కి అది బాగా అబ్జర్వ్ అవ్వాలి. ఈ విధంగా బాగా థిక్గా ఉంటే మనకు అప్లై చేసుకోవడానికి రాదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కన్సిస్టెన్సీలో అయితే కావాలో అంతవరకు మీరు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ నిమ్మరసాన్ని మాత్రమే ఈ విధంగా యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో మీరు లిక్విడ్ని అయితే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇది నెక్కి ప్యాక్ లాగా యూజ్ చేస్తాము. చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట, కంప్లీట్గా డార్క్ చాక్లెట్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుంది. సో తినాలనిపించేసింది బట్ తినేయద్దు అనమాట, ఇది చాక్లెట్ కాదు కాబట్టి. ఇప్పుడు మీరు దీన్ని నెక్ అంతా కూడా ఒక క్లాత్ వేసేసుకొని అండ్ మొత్తం నెక్ అంతా కూడా అంటే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా నెక్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోండి. సో మీరు ఇదే ప్యాక్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే మీరు ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్కి కూడా యూజ్ చేయొచ్చండి. సేమ్ ఇదే ప్యాక్ అండ్ ఇదే స్ట్రీమింగ్ తర్వాత ఇదే క్లెన్జింగ్ అన్నీ కంప్లీట్గా ఇదే ఫాలో అయ్యి మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ డార్క్నెస్కి చూపిస్తున్నాను కాబట్టి పర్టికులర్గా నేను మీకు ఆ ప్లేస్లోనే చూపిస్తున్నాను. అండ్ ఈ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత రియల్గా నేను షాక్ అయ్యాను, స్కిన్ కలర్ నెక్ కలర్ రెండు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ లుక్ వచ్చేసాయి అనమాట. అండ్ డార్క్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నెక్ డార్క్నెస్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఫేస్కి నెక్కి మధ్య వేరియేషన్ ఉంటే చాలా చండాలంగా కనిపిస్తాము. సో ఇలాంటి ప్యాక్స్ 1 వీక్ ఒకసారి వేసుకున్నట్టయితే కనుక అసలు చాలా బాగుంటుంది అండ్ న్యాచురల్ కూడా. అయితే చాలా సింపుల్గా మన డార్క్ నిక్ని మనం క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకే బాయ్. అంతా కూడా మ్యాక్సిమం డ్రై అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రై అయిపోయిందనమాట, చూడండి కంప్లీట్గా కొంచెం పచ్చిగా ఉంది బట్ ఫస్ట్ లేయర్ అయితే మనకు అంతా క్లియర్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇది వాష్ చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది నెక్ పరిస్థితి సో నేను మీకు చూసారు కదా. నేను ఫస్ట్ అయితే వెట్ క్లాత్తో తుడిచేస్తున్నాను ఎందుకంటే అది మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది కాబట్టి. తర్వాత నేను వాష్ చేసుకొని వచ్చి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో ఇక్కడ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. డార్క్ లైన్ ఏదైతే ఉందో అసలు అది మనకు కనిపించట్లేదు, మీరు అబ్జర్వ్ చేశారు కదా. సో నేను మీ ముందే లైవ్ చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా చాలా చాలా సింపుల్గా అండ్ నెక్ అయితే మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. అండ్ మనకి ఎక్కడ కూడా నెక్ డార్క్నెస్ అనేది కనిపించట్లేదు. అండ్ ఫేస్కి స్కిన్కి ఇక్కడ లైవ్ రిజల్ట్స్ అయితే నేను చూపించేసాను కదా. సో చాలా చాలా స్మూత్గా అయిపోయింది స్కిన్ అంతా కూడా. అండ్ మ్యాక్సిమం ఏంటి 100% 99% దాకా అయితే
క్లియర్ అయిపోయిందన్నమాట. సో స్కిన్ మళ్ళీ మనకి ఫేస్ కి స్కిన్ కి ఈక్వల్ గా కనిపిస్తుంది. సో అదన్నమాట. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. కన్ఫర్మ్ గా ఈ టిప్ ని అయితే మీరు ట్రై చేయండి. సో వన్ టైం కే మీరు కంప్లీట్ రిజల్ట్స్ ని అయితే చూస్తారు. ఓకేనా? అదండి ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్. లవ్ యూ ఆల్. బై బై.